తెలంగాణ ఉద్యమకారుడు ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మరణం చెందారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ ఇరవైనా వనపర్తి జిల్లా అమరచింతలో చింతలో సాయి జన్మించారు పీజీ వరకు చదువుకున్న ఆయన విద్యార్థి దశ నుంచి కళాకారుడు గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు తండ్రి వెంకట్రాముల మార్గంలో నడుస్తూ అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు ప్రజా సమస్యలపై పాటలు రాస్తూ ప్రజలను చైతన్యపరిచారు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ధూంధాం కార్యక్రమాలతో ప్రజల్లో ఉద్యమాకాంక్షను రగిలించారు సాయిచంద్కు బాగా పేరు తీసుకొచ్చింది మాత్రం రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అనే పాట తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిర్వహించిన ధూమ్ధాం కార్యక్రమంలో సాయిచంద్ ఈ పాట పాడారు అమరుడు శ్రీకాంతాచారిని గుర్తు చేసుకుంటూ సాయిచంద్ ఆలపించిన ఈ పాటకు ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కూడా సాయిచంద్ తన పాటతో కదిలించారు ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ గాయకుడు సాయిచంద్కు తగిన ప్రాధాన్యం ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉంటారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాయిచంద్ చంద్ టిఆర్ఎస్ లో క్రియాశీలకంగా వ్యవహరించారు ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నిర్వహించిన అన్ని సభల్లోనూ తన పాటలతో చైతన్యం నింపారు సాయి చంద్ ఉద్యమంలో సాయిచంద్ పోరాటాన్ని గుర్తించిన కేసీఆర్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో సాయిచంద్ను కేసీఆర్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు అదే నెల ఇరవై నాలుగున ఆయన బాధ్యతలు స్వీకరించారు